హలో వెన్ టు ఆల్. నేను ఈరోజు గుంటగలగరాకు అంటే భృంగరాజ్ హెయిర్ మాస్క్ ఎలా చేసుకోవాలో చెప్తాను. హెయిర్ మాస్క్ అంటే కార్డ్తో చేసుకుంటాము. ఇది వచ్చేసి గుంటగలగరాకు అండి, ఇంటి దగ్గరే కొంచెం వేశాను. చూడండి, బాగా హాట్గా ఉన్నప్పుడు కొంచెం బాగా కట్ చేసిన దాన్ని మనం ఎండబెట్టుకోవాలి. ఒక 4 అవర్స్లో బాగా ఎండిపోద్దండి. ఫోర్ అవర్స్లో మనకి బాగా ఎండగా ఉన్నప్పుడు కనుక వేసుకున్నామంటే ఒక 4 అవర్స్ ఎండిపోద్ది. ఇలా 2 డేస్ ఉంచిన తర్వాత బాగా ఎండిందండి ఆకు. చూడండి, అంటే మనం చేతితో కనుక స్మాష్ చేస్తే పొడుమవ్వాలి ఆకు అయితే ఏదైతే ఉందో అది. ఇలా చేతితో నలుపుకుంటే స్మాష్ అయ్యేలా ఉంటే మనకు పూర్తిగా ఎండినట్లు. అంటే ఇలా ఎండబెట్టి మనం స్టోర్ చేసుకోవచ్చండి. అందుకని చెప్పేసి మనం ఏదైతే ఆకు బల్క్ ఆకు ఉందో దాన్ని కట్ చేసుకొని కొంచెం ఎండలో పెట్టుకొని ఎండబెట్టుకొని స్టోర్ చేసేసుకోవచ్చు. నేను కాడలు కూడా వేసానండి, అందుకని ఆకు వరకు స్మాష్ అయింది కానీ కాడలు అలా అనండి. సో మనం మిక్సీ చేసుకుంటే మనకు ఫైన్ పౌడర్లా అవుతుంది, ఫైనెస్ట్ పౌడర్ వస్తుంది. సో ఇప్పుడు దీన్ని మనం బాగా ఎండిన ఈ గుంటకలగా రాకుని మిక్సీ చేసుకుందాం. మిక్సీ చేసేసానండి. చూడండి, ఒక ఫైనెస్ట్ పౌడర్ అనేది మనకు రెడీ అవుతుంది. ఇలా చేసుకొని మనం ఎంతైతే మన క్వాంటిటీని బట్టి మన దగ్గర అయితే ఎంతైతే ఆకు అవైలబుల్గా ఉందో దాన్ని మనం కొంచెం అదే డ్రై చేసేసుకొని సన్కి స్టోర్ చేసేసుకుంటే మనకి ఒక 3 to 4 మంత్స్ వరకు అనేది అవైలబుల్గా ఉంటుందండి. కాకపోతే కొంచెం టైట్గా ఉండే కంటైనర్లో పెట్టుకొని సేవ్ చేసుకోవాలి. సో ఇలా బాక్స్లో వేసేస్తాను చూడండి. నేను అందరు చెప్తూనే ఉంటారు కదండి, మన హెయిర్కి గుంటగలగరాకు ద బెస్ట్. హెయిర్ మాస్క్ అయినా దీంతో హెయిర్ ఆయిల్ అయినా చేసుకోవచ్చు. ఈ వీడియోలో అయితే హెయిర్ మాస్క్ చూద్దాం. ఈ హెయిర్ మాస్క్ వచ్చేసి నేను కార్డ్తో ప్రిపేర్ చేస్తానండి. నౌ మనం ఒక 1/2 కప్ థిక్గా ఉండే కార్డ్ తీసుకుందాం. ఇదిగో తీసుకున్నా చూడండి. దీంట్లో నేను ఒక 1/2 కప్ కార్డ్లో ఒక 3 to 4 స్పూన్స్ అండి. అంటే మన వాల్యూమ్ని బట్టి, మన హెయిర్ లెంగ్త్ని బట్టి, నాకు చాలా మీడియంగా ఉంటుందండి హెయిర్. మీది కనుక లాంగ్ హెయిర్ అనుకోండి, కొంచెం ఫుల్ కప్ కార్డ్ తీసుకొని థిక్ కార్డ్ ఒక 6 to 7 స్పూన్స్ వేసేయండి భృంగరాజ్. ఇంక ఇలా పెట్టుకున్న తర్వాత అండి, థిక్గా ఉన్నప్పుడు పెట్టుకుంటే హెయిర్కి బాగా అప్లై అవుతుందండి. ఇఫ్ మనకి డాండ్రఫ్ కూడా దీంతో వెళ్తుంది. ట్రై చేయండి ప్లీజ్. బాయ్ గాయ్స్.